video is in Telugu. To reach more audience, I will explain video content briefly in English. Video done by Manthena Satyanarayana Raju. He is naturopathy guru and his teachings are very well proved for healthy life. Surya Namaskara is part of Indian culture from ages. Surya Namaskara has 12 steps and every step has a mantra. As per him, in busy life some people are not getting time to do all yoga and exercises. For them, Surya Namaskara is kind of remedy to maintain good health and fitness for your body. If you do 10 to 15 times Surya Namaskara daily, it almost covers other warming up exercises and some yoga, etc. Please note, if you have severe neck pain, back pain, disc problems, don't do this and try to do other warming up exercises uploaded in this same channel. I have uploaded one more video of Surya Namaskara 10 times recursive one. Play that once you are comfortable. Happy health. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. అలాంటి సూర్యుడికి ఆరోగ్యం కొరకు సూర్య నమస్కారాలు చేయమంటే జనాలు వింటారో వినరోనని, సూర్య నమస్కారాలు చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి మన చేత ఆరోగ్యాన్ని పొందేటట్లుగా సూర్య నమస్కారాలను డిజైన్ చేశారు. రోజుకి 5, 10, 12, 15 సార్లు సూర్య నమస్కారాలు వరుసనే స్పీడ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు బాడీకి ఎలా ఫ్లెక్సిబిలిటీని కలిగిస్తాయో ఒక్క సూర్య నమస్కారాలు అవన్నీ పక్కన పెట్టి వెయిటింగ్ చేసినా సరిపోతుంది. టైం లేనప్పుడు ఒక 10 నిమిషాలు పావు గంట ఒక 10 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసేస్తే ఇక ఏ వ్యాయామాలు చేయకపోయినా నష్టం లేదు. కాకపోతే మెడ నొప్పులు, నడు నొప్పులు, కాలు జాలు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు చేయలేకపోవచ్చు. ఈ నొప్పులు ఉన్నవారు, మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం వారు సూర్య నమస్కారాలు చేయకూడదు ఆ సమస్యలు తగ్గేంతవరకు. ఇతరులందరూ ప్రయత్నం చేయొచ్చు. ఇవి మేము మెల్లగా స్టెప్ వైజ్ చూపిస్తాం. ఒక 5-6 రోజులు నేర్చుకుని కొంచెం అలవాటైన తర్వాత భంగిమలన్నీ మీరు ఇంకా వాటిని స్పీడ్గా చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా వెళ్ళిపోవచ్చు. తక్కువ టైంలో 10-12 రౌండ్లైన సూర్య నమస్కారాలు మీరు అభ్యాసం చేయొచ్చు. సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి.
ఒక్కొక్క భంగిమకు ఒక్కొక్క సూర్య నమస్కారం ఉచ్చరిస్తూ అలా సూర్య నమస్కారం చేస్తే అటు ఆరోగ్యానికి, అటు మంచి ఆధ్యాత్మిక చింతనకు పుణ్యమని కూడా మన పెద్దలు ఏర్పరిచారు. సూర్య నమస్కారాలని ఎందుకు చేయాలంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అని మన పెద్దలు అంటుంటారు. వాస్తవానికి అవన్నీ గ్రహాలైనప్పటికీ మనం సూర్యుని వల్ల ఎంతో మేలు పొందుతూ ఉన్నాం. సూర్య కిరణాలు సోకకపోతే ఈ భూమి మీద ఏ చెట్టు మొలవదు. చెట్టు లేకపోతే జీవరాశులు ఉండవు, జీవరాశులు లేకపోతే సృష్టి మనుగడే ఉండదు. అంచేత ఈ సృష్టిలో ఉండే కాలుష్యాన్ని తొలగించి ప్రాణశక్తి విడుదలకు, ఆహార ఉత్పత్తికి, క్రిమికీటకాదుల సంహారానికి, రక్షణ వ్యవస్థకు ఎంతో మూలమైన సూర్యకిరణాలను నిరంతరం మనం వాడుకుంటున్నాం. 4 గంటలు మనం కరెంటు వేసుకుంటే నెలకు 1000 బిల్లు కడుతుంటామే, రోజుకు 12 గంటలు ఇంత చక్కటి వెలుతురునిచ్చి, ఇంత రక్షణ వ్యవస్థను ఈ ప్రకృతికి అందించే సూర్యకిరణాలను ఇంత బాగా వాడుకుంటున్నందుకు ఏమి తిరిగి ప్రత్యుపకారం చేయగలమని కృతజ్ఞతను తెలియచేసేవారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వార్మింగ్ అప్ ఎక్సర్సైజుల్ని, సూర్య నమస్కారాలు, వీటన్నిటిని మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక 1/2 అవర్ చేసుకోదలిస్తే చేసుకోవచ్చు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు లేవటానికి అవకాశం లేదో అలాంటి వారు మీరు లేచిన వెంటనే నీళ్లు త్రాగి మల విసర్జన చేసిన తర్వాత ముందు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, మీకు ఏవి చేసుకోవాలనిపిస్తే అవి చేయండి, అవసరమైతే సూర్య నమస్కారాలు చేయండి. ఇవన్నీ చేశాక ప్రాణాయామం, ఆ తర్వాత ఆసనాలు చేయటం అసలు కరెక్ట్ ఆర్డర్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వార్మింగ్ అప్ ఎక్సర్సైజులను ఎవరికన్నా ఉదయం చేసుకోవడానికి సమయం కుదరినప్పుడు వీటిని సాయంకాల పూట 4 గంటలకు 5 గంటలకు కాస్త వెయిట్ తగ్గాల్సిన వారు,